ఫ్లోర్లో ఫ్లాట్ ఇచ్చి అందులో అన్ని సౌకర్యాలు ఇచ్చి లిఫ్ట్లు లేకుండా మీరు అక్కడే జీవించాలి కేవలం మెట్లు ఎక్కి మెట్లు దిగి మాత్రమే మీరు అక్కడ ఉండాలి అంటే మీరు ఉంటారా దాదాపు తొంభై శాతం మంది తొంభై శాతం కాదు వంద శాతం మంది ఉండరు నన్ను అడిగితే నేను కూడా ఉన్నాను ఐదో ఫ్లోర్లో ఉండమంటేనే చాలా ఇబ్బంది పడతాం లిఫ్ట్ లేకుండా ఐదో ఫ్లోర్ నుంచి కిందకి దిగి ఎక్కాలి అంటే కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి అలాంటిది దాదాపుగా ఇరవై ఫ్లోర్ అంత ఎత్తు అంటే రెండు వందల యాభైకి పైగా మెట్లని ప్రతిరోజు ఎక్కి దిగుతున్నారు విజయవాడ ప్రజలు నమరా విజయవాడలో ఉన్న ముప్పై శాతం మంది ప్రజలు కొండ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు కొండ ప్రాంతాలంటే వారి గిరిజనులు హరిజనులు కాదు విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగి విజయవాడలో నివాసానికి ఏర్పాటు వీలు చేసుకోవడానికి కుదరక అద్దెలు కట్టలేక దాదాపుగా రెండు వందల మెట్లు పైకెక్కి కొండ అంచున ప్రమాదకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు ఒక్కసారి కెమెరామ్యాన్ స్వామి ఒకసారి అడిగింది చూడొచ్చు ఈ మెట్లు చూడండి దాదాపు ఈ మెట్లు రెండు వందల రెండు వందల డెబ్భైకి పైగా మెట్లు ఉంటాయి ఈ కొండ ప్రాంతాల్లో సో విజయవాడలో దాదాపుగా దాదాపుగా ముప్పై శాతం మంది ప్రజలు అంటే దగ్గర దగ్గరగా నాలుగు లక్షల పైగా ప్రజలంతా కూడా కొండ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు ఇది ఇప్పుడు కాదు ఏళ్ల తరబడి ముప్పై నలభై ఏళ్ల తరబడి కూడా కొండ ప్రాంతాల్లోనే ప్రజలంతా నివసిస్తున్నారు అంటే ఇక్కడ ప్రజల పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పసి పిల్లల్ని పెట్టుకుని కూడా వీరంతా కూడా ఈ కొండ ప్రాంతాల్లోనే బతకాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది కొండ ప్రాంత వాసుల కష్టాలు ఎప్పటి నుంచో ఉండేవే చూసేవే కానీ వీటి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడు దాకా దొరికిందా అంటే లేదు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని అందరూ కూడా ఈ కొండ మెట్లు ఎక్కి మెట్లు దిగుతూ ఉండాలి అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన ఒక అంశం ఒకటి ఉంది కొండ ఎక్కడం దిగడం అనేది తిరుమలలోనో లేదా అమ్మవారి గుడి మీద అయితే అది కాస్త పుణ్యం వస్తుంది కానీ కట్టుకున్న ఇల్లు కొండ పైన ఉంటుంది వర్షం వస్తే బండరాలు జారి పడతాయో లేదో తెలియదు లేదా చెట్లు విరిగి మీద పడతాయో తెలియదు లేదా ప్రమాద శాత జారి పడతామో లేదో కూడా తెలియదు కానీ పుణ్యం వస్తుంది కదా అని తిరుమలెక్కచ్చు లేదా దుర్గూడు మెట్లు ఎక్కచ్చు కానీ ఈ మెట్లు ఎక్కి దాదాపు ఇరవై ఫ్లోర్లంతా ఎత్తు ప్రతిరోజు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగాలంటే ఇక్కడ ప్రజలు పడుతున్న నరక యాతన ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు నేను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను ప్రస్తుతం నేను చిట్నగర్లో ఉన్న టైలర్ పేటలో ఉన్నాను నేను ఉన్నది దాదాపుగా పది ఫ్లోర్లో ఎత్తు అంత హైట్లో ప్రజెంట్ నేను ఉన్నాను అంటే దాదాపుగా నేను ఇప్పుడు దాకా ఎక్కిన మెట్లు నూట యాభై పైగా మెట్లు ఉండొచ్చు ఇక్కడ నుంచి మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను ఇదంతా కూడా దుర్గగుడి కొండ అవతల మనకు అంట కూడా చూడొచ్చు ఇది సిటీ కింద అనుకుంటే కనుక మీరు పొరపాటు పడినట్టే ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో కట్టిన ఇల్లు ఒక్కసారి మన కెమెరామెన్ స్వామి చూపిస్తున్నారు చూడండి అక్కడ ఎంత హైట్లో ప్రజలు నివసిస్తున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియో కనబడుతుంది బేసిక్గా ఫారెన్లో అయితే ఇదంతా కూడా చాలా గొప్పగా కనబడుతుంది ఇదంతా కూడా ఆర్కిచర్లు కట్టిన ఒక అద్భుతంగా కనబడుతుంది చూడడానికి కానీ ఇక్కడ పేద ప్రజల కష్టాలు అవన్నీ కూడా మీకు కనబడుతుందంతా కూడా కింద వరకు కూడా కింద వరకు అయితే ఇబ్బంది లేదు వీరంతా కూడా కింద నివసిస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఉండే ఏరియాలు అంటే ప్రధానంగా చిట్టునగర్ విద్యాధరపురం లేదా కబేళ కానీ అంటే అమ్మవారి గుడి కొండ బ్యాక్ సైడ్ అంతా లేదా చిట్టునగర్ కొండ సరౌండింగ్ అంతా కూడా అందరూ కూడా రోడ్ల మీద రోడ్డు పక్కన నివసించేవాల్సిన సంఖ్య చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కొండ ప్రాంతమే సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ఇటు చిట్టునగర్ నుంచి మొదలు పెట్టుకొని ఈ దుర్గగుడి కొండ సరౌండింగ్ మొత్తం కూడా ఈ పాల ఫ్యాక్టరీ వరకు కూడా ఈ దుర్గగుడి కొండ ఉంటుంది చాలా చివరి వరకు ఉంటుంది చాలా చాలా పెద్ద కొండ ఇది ఈ కొండ చుట్టూనే కేవలం ఈ దుర్గగుడి కొండ చుట్టూనే నివసించే వారి సంఖ్య ఎంతో తెలుసా అండి అక్షరాల లక్షా యాభై వేల మంది మీరందరూ కూడా ఇక్కడ కొండ ప్రాంతాలను ఆవాసంగా చేసుకున్నారు కొన్ని ఏళ్ల తరబడి నేను ఉన్నది చెప్పాను కదండి చిట్టునగర్ సో చిట్నగర్ పరిస్థితి ఇట్లా ఉంది విజయవాడలో ఉండే కొండలు విజయవాడ అంటేనే చుట్టూ కొండలు ఉంటాయి పైన అమ్మవారు కొండ మీదే ఉంటారు ప్రజలు కూడా కొండల మీదే ఉంటారు మొత్తం విజయవాడలో ఉన్న కొండలు చూసి చిట్నగర్ కొండ చిట్టునగర్ కొండ చుట్టూ కూడా మొత్తం కొండ ప్రాంతంలో ఉండే ప్రజలే ఎక్కువ మంది అమ్మవారి గుడి దగ్గర ఉండే కొండ ఆ కొండ చాలా పెద్ద కొండ దాదాపుగా సరౌండింగ్లో చూసి ఒక పది కిలోమీటర్ల పొడవైన కొండ ఉంటుంది ఆ కొండ పైన మొత్తం కూడా జనాలే నెక్స్ట్ గుణదల కొండ ఒకటి ఉంటుంది గుణదల కొండ సరౌండింగ్ మొత్తం కూడా గంగిరెద్దుల దెబ్బ నుంచి రాజపురం క్రీస్తురాజు పురం గుణదల గుణదాల చర్చి సో ఈ ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా అక్కడ ఒక దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది కొండ ప్రజలు బతుకుతున్నారు సో విజయవాడ మొత్తం కూడా చూసుకుంటే దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు కేవలం కొండల మీదే బతుకుతున్నారు కొండ అంచున బతుకుతున్నారు దీనికన్నా ప్రమాదపు అంచున బతుకుతున్నారు అని చెప్పుకోవడం కరెక్ట్ సో వారి కష్టాలు ఎలా ఉన్నాయి వారి పడే బాధలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తారు దాదాపుగా ఎండ్ కొండకి అంటే కొండకి ఎండి కాదు ఇళ్ళకి ఎండు వరకు వచ్చాను అంటే సగం కొండకు పైగా హైట్లో ఇప్పుడు నేను నిలబడ్డాను దాదాపు రెండు వందల యాభై పైగా మెట్లు ఎక్కి ఈ పైదాకా వచ్చాను ఒకసారి ప్రమాద పంచున ఉన్న ఒక ఇల్లుని మీకు చూపించబోతున్నాను ఈ ఇంటి పైన ఫస్ట్ ఆ ఇంటికంటే ముందు ఈ వెనకాల ఉండే చెట్లను ఒకసారి చూడొచ్చు వెనకాల ఉండేవి చెట్లు కాదు పెద్ద పెద్ద బండరాళ్ళు ఆనుకుని పెరిగిన చెట్లు ఇవన్నీ కూడా వర్షాకాలం వస్తే చాలు ఒక్క బండరాయి విరిగి పడిందా ఇక అంతే సంగతిలో ఎందుకంటే ఇటువంటి ఘటనలు విజయవాడలో ఎప్పటికీ ఎన్నో ఎన్నెన్నో జరిగే ప్రాణాలు పోయిన వారి సంఖ్య అయితే లెక్కలు ఉన్నాయి ఇక క్షతగాతులైన వారి సంఖ్య అయితే ఇక చెప్పాల్సిన పని లేదు ప్రతి వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం అనేది చాలా చాలా కామన్ విజయవాడలో కానీ అయినా కూడా వీరు ఇదే ధైర్యంతో ఇక్కడ నిలబడుతూ ఉంటారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఒకసారి ఈ ఇంటిని చూడొచ్చు ఎంత ఎడ్జ్లో ఉందో కూడా ఇదంతా కూడా మట్టి కొండరాళ్ళతో పేర్కొనే మట్టి ఇక్కడ కనుక ఏమాత్రం జారుడు ఉన్నా లేదా ఆ మట్టి ఏమైనా జారి పడింది అంటే ఇల్లుతో సహా మొత్తం అంతా కిందకి వెళ్ళిపోతారు అయినా కూడా వీరంతా కూడా ధైర్యంగా ఇక్కడే ఉన్నారు ఒక చిన్న బాబు పైన చూడండి అంత డేర్గా ఆడుకుంటున్నాడు అసలు ఇక్కడ నుంచి కనుక పొరపాటున జారి పెడితే అసలు కనబడడం కూడా అసాధ్యం అంత హైట్లో కట్టుకున్న ఇంటి మీద నుంచి ప్రజలంతా కూడా రోజు నివసిస్తున్నారు అంటే వీరంతా కూడా రోజు కూలీ చేసుకుని బతికే ప్రజలు వీరందరికీ కూడా ఇది చిట్నగర్ సెంటర్ అంటే చాలా మధ్యలో ఉంటుంది ఊరికి కాబట్టి వీరంతా కూడా ప్రాణభయం ఉన్నా లేదా ఆస్తి భయం ఉన్నా ఏ విధమైన భయం ఉన్నా కూడా వీరు ఇక్కడే ఉంటున్నారు ఏళ్ల తరబడి ఒకసారి వాళ్ళని అడిగి వారు ఎలా బతుకుతున్నారు అనేది ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మెట్లు కూడా దాదాపుగా అయిపోయాయి కేవలం చెట్లని వాటిని పట్టుకుని ఇక్కడ పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకరెక్కితే ఒకరు దిగడానికి కూడా ఒక అమ్మా ఎన్నాళ్ళు పెట్టుకుంటున్నారు మీరు మీ చిన్నప్పటి నుంచి ఆయన తెత్తులో ఉండడం అంత అవసరం ఉంది ఏదైనా జారితే కిందకి వెళ్ళిపో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదండి మరి ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలంటే ఐదు వేల రూపాయలు ఎద్దు ఉంది మరి ఇక్కడంటే మేము ఎలా కలగ ఇప్పుడు ఎవరి మనుషులకు ఎవరికైనా ఒంట్లా బాపోయినా చేయపోయినా మరి కూర్చుని మేము మోసుకెళ్ళాలి స్వప్న అది అటే అంటే సచివాలయంలో మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్ అని ఉన్నాయి ప్రస్తుతానికి ఐగోలు లేవండి ఇక్కడ నీళ్ళకి ఇబ్బందే పొంపు బిల్లులు చూస్తే కరువా కావాలని వేస్తున్నారు అది కూడా అడిగా మేము సచివాలయంలోకి వెళ్ళి మరి అదే పరిస్థితిలో ఇంత ఎత్తు దాదాపుగా సగం కొండకు మొత్తం మీరు అంత హైట్ వచ్చేసారు ఇంత ఎత్తులో మీరు ప్రమాదం అంచును అని తెలిసి కూడా ఇంకా ఎందుకు ఇట్లా బతుకుతున్నారు మరి చేసేది ఏముందండి ఇప్పుడు బయట కట్టుకోవాలంటే అదులు కట్టుకోలేము ప్రస్తుతానికి కిందకి వెళ్ళి ఏ పూటకా అప్పుడు తెచ్చుకున్న వాళ్ళని నెలకి ఇప్పుడు మహా అయితే ఒక ఎనిమిది వేలు శాలరీ వచ్చింది ఆ శాలరీతో బయట కదులు కట్టుకోలేము కదా ఆ పూటకి తెచ్చుకున్నాడు ఇల్లు ఏం లేదండి ప్రస్తుతానికి అయితే ఏం రెండు మేము ఇల్లుకి పెట్టుకున్నాము అయినా మాకు ఏంటంటే ఈ కొండమే ప్రాంతంలో ఇల్లులు ఉన్నాయి కదా మీకు ఇల్లు బాధ ఏంటని మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు పెట్టానండి అడిగితే ఇల్లు ఉన్నాయి కదా మీకు ఇంక ఇంటి ఎందుకని ఆ ఇంటికే ఇంటి పనులు కర్వాకాలం అని అవుతున్నారు పన్నెండు వేలు వచ్చిందండి ఈ ఇంట్లో ఏముంది చెప్పండి ఇదే ఇంటికి అంటే మీరు ఇంటి గురించి చెప్తున్నారు చాలా హైట్లో ఉన్నాయి ఇల్లు మీకు ఇక్కడ వాటరు కరెంట్ అన్నీ ఇక్కడ ఉంటాయండి కరెంట్ అయితే ఉందండి వాటర్ అయితే లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అన్నయ్యకి అయితే గవర్నమెంట్ అక్కడ మామూలు మున్సిపల్ పనిచే ఆయనకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాం అడగండి కొంచెం మేము ఏమైనా అడిగామనుకోండి వస్తాం చూస్తాం ఇదే సమాధానం మీరంటే రోజు ఎక్కి దిగుతున్నారమ్మా మిమ్మల్ని పట్టించుకున్న నాయకులు వస్తారా పైకి ఇంత పైకి ఇంత పైకి అయితే రారండి కింద అటు దాకా వస్తారు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి సమస్యలే మా దగ్గర పరిస్థితి అండి అని చెప్పుకోవడమే ఇంక అంత మించి ఏం పిల్లల పరిస్థితి ఇంతకంటే బాబు ఉన్నాడండి మొన్నటి దాకా ఇక్కడే ఉన్నాడు మా బాబు కూడా మొన్నే పంపించాము ఆ బాబు ఉన్నా సరే మేము ఎంత ఇబ్బంది పడ్డాం ఇటు వస్తే ఇటు పడతాడని అటు వెళ్తే అటు పడతాడు అటు కూడా అలాగే ఉందండి ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా వర్షం పడితే కూడా పైనుంచి రాళ్ళు మరి మీరు ఎలా ఉంటున్నారు ఇంకా ఏం చేసేది ఏముందండి కింద కట్టలేం కదా మరి పరిస్థితి ఏముంది పడినా చేసినా సరే ఇప్పుడు అప్పులు చేసి వేలు వేలు పై పైకి మోత కూలి మోపించుకొని కట్టుకోవడం తప్ప మీకు కిందకి వెళ్ళే పరిస్థితి అయితే లేదండి గవర్నమెంట్ నుంచి మాకు ఏదన్నా అడిగితే మీకు పైని కొంపలు ఉన్నాయి కదా ఇంక మళ్ళీ మీకు అద్దెకి మళ్ళీ రాసి ఇస్తామని అడుగుతున్నారు మేము ఆల్రెడీ పెట్టానండి రెండు మూడు సార్లు నాకైతే షెన్షన్ అవ్వాలా ఏ అంటే మీకు ఆ పైన నీళ్ళు ఉంది కదా అని అడిగారు ఇక్కడ కనుక ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురైతే డాక్టర్లు ఎవరు పైకి వచ్చేంత పరిస్థితి ఉండదు కేవలం ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రమే ఆరోగ్యం బాగోలేని వాళ్ళని అలా చైర్స్తో పట్టుకుని కిందకి దింపాల్సిన దయనీయ పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక దరిద్రం అనుకోవాలి ఎందుకంటే విజయవాడ సెంటర్లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత అందరూ కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కొండ ప్రాంత వాసులకి కనీసం ఇక్కడ హాస్పిటల్ కాదు కదా చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇక్కడ దగ్గరికి పైదాకా రాని పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది ఒకసారి స్థానికులు చూడొచ్చు అమ్మగారికి రెండు రోజుల క్రితం కూడా ఒంట్లో బాగపోతే ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్కి ఫోన్ చేస్తే కూడా అంబులెన్స్ వాళ్ళు పైకి స్ట్రెచ్చర్ తేలేము అంటే ఈ స్థానిక నాయ నేతలు అలాగే ఈ స్థాని స్థానికులందరూ కూడా ఇలాగా కుర్చీతో పట్టుకొని మోసుకొని కింద వరకు తీసుకువెళ్తున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి కొండ ప్రాంత వాసుల్లో ఉందో చూడొచ్చు ఒకరైతే పర్లేదు ఇద్దరు ముగ్గురు ఉంటే పరిస్థితి ఏంటి లేదా ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి కొండపైన ఉండవలసిన ప్రజలంతా కూడా ఈ విధంగా అవస్థలు పడుతున్నారంటే వారి బాధలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం నీళ్లు కరెంటే కాదు మౌలిక సదుపాయాలు కొండ మీద అస్సలు లేవు అంటే కరెంటు ఉన్నా కూడా కరెంటు తీసేస్తే అడిగితే లైన్మెన్ వచ్చి బాగు చేసేంత పరిస్థితి అస్సలు ఉండదు డాక్టర్ రారు వాటర్ సప్లై కూడా సరిగా ఉండదు వారికి ఏమైనా ప్రమాదం జరిగితే కూడా పట్టించుకునే వారు ఉండదు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇక అంతే సంగతులు కొండమే బండరాళ్ళు పడ్డాయంటే అధికారులు ఎప్పుడు వస్తారు వరకు ఆ బండరాళ్ళ కింద నలిగిపోయి ఉండాల్సిన పరిస్థితి కొండ ప్రాంతాల్లో ఉంది కొంతమంది స్థానికున్నారు బాబాయ్ గారు ఇప్పుడు మీరు మా అమ్మగారు నన్ను తీసుకొస్తున్నారు అంటే వేరే ఆప్షన్ లేదా మీకు ఏం లేదండి ఇక్కడ అసలు సరైన పొజిషన్ సదుపాయం ఏమీ లేదు లేక ఇక్కడ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా మనిషికి పోతే ఈ కొండ ప్రాంతం నుండి ఇదిగో ఇదే పరిస్థితి ఈ కుర్చీల మీద మేము కిందకి దింపుకొని అంబులెన్సులు కూడా ఎక్కడో పై ఎక్కడో ఉంటారు అక్కడదాకా తీసుకెళ్లేదాకా కూడా మనిషి బతికిద్దా చచ్చిపోద్దా కూడా తెలియదు ఆ పరిస్థితిని బట్టి మేము చాలా బాధపడుతున్నాం మాకు మీ గవర్నమెంట్ దయ వల్ల మాకు ఏదైనా సౌపాయాలు కలిగించి ఇక్కడ ఒక హాస్పిటల్ ఏదైనా ఏదే ఆ కొండ ప్రాంతంలో పెట్టినట్టు మాకు కూడా ఇక్కడ పెడతారని మేము కోరుకుంటున్నాం ఆపోజిట్ కొండ ప్రాంతాల్లో అంటే మీకు ఎదురు ప్రాంతాల్లో ఉంది మాకు లేదు మాకు ఎక్కడైనా ఏదైనా కానీ ఒక హాస్పిటల్ ఏదైనా పెడితే ఏ జ్వరాలు వచ్చినా ఏదైనా వచ్చినా కానీ కిందకు మోసుకెళ్ళే పరిస్థితి లేకుండా మీరే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారని మేము కోరుకుంటాం ఇక్కడ ఇక్కడ మీరు పెట్టాలన్నారు హాస్పిటల్ ఇది కూడా కొండ ప్రాంతమే కదండి ఇక్కడ హాస్పిటల్ పెట్టే అంత పరిస్థితి ఉంటుందా ఉందండి ఆ కొండలో పెట్టారు కదా అటు పక్క అలాగే ఏదైనా ఇప్పుడు ఒక మనిషికి కొద్దిగా సీరియస్ ఉంటే జ్వరం బరం వచ్చినప్పుడు అక్కడ చేస్తున్నారు మరి ఈ కొండక లేదు ఈ కొండకు లేపడం వల్ల మేము చాలా ఇబ్బంది పట్టి ఇదే పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి ఎందుకంటే మా వల్ల దయచేసి మీరు ఈ హాస్పిటల్ పెట్టాలని కోరుకుంటున్నాం మీరు ఇక్కడ వైద్యం కా వైద్యం కావాలని అడుగుతున్నారు నీళ్లు కావాలని అడుగుతున్నారు కానీ ఇక్కడ నుంచి తరలించారు నేను ఎందుకు అడగట్లేదండి మాకు ఎన్నిసార్లు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేము ఇళ్ళకి అప్లై చేస్తున్నాం అండి ఇళ్ళకి అప్లై చేస్తుంటే మాకు ఇంటి పనులు ఉన్నాయి మీకు ఇల్లు రావు అనుకోని అంటున్నారు మా కొండల మీద ఉండడం అనేసి ఏం సరదా కాదు మేము పసిపిల్లలతో ఉంటాం గర్భిణీశీలు ఉంటారు ఇట్లాంటి వృద్ధులు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు ఆయనకి స్టోక్ రెండుసార్లు వచ్చిందండి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నైట్ టైం అండి ఈ కొండ మీద నుంచి అప్పటికప్పుడు ఇళ్ళల్లో కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది అదే ఆ కుర్రాళ్ళు కూడా లేకపోతే ఆ మనిషి చనిపోవడం అట్లాగా మేము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇల్లుకి అప్లై చేస్తుంటే మీకు ఇంటి పని ఉందంటున్నారు మాకు ఇల్లు రావట్లేదు ఇప్పుడు ఇంత కష్టపడి ప్రతి క్షణం ప్రమాదమే బండరాళ్ళు వర్షాకాలం పైగా ఇది బండరాళ్ళు పడతాయని ఖచ్చితంగా పడతాయి ఇప్పటి నుంచో పడుతున్నా చనిపోతున్నారు అయినా కూడా కిందకి ఉండి కింద ఉండి ఏదో ఒకటి చేసుకుని బతకడం బెటర్ అంటారా ప్రమాద పంచిన ఇలాగే బతికి ఇదే ఇళ్లలో ఉండి బతకడం కరెక్ట్ అంటారా సార్ మాకిప్పుడు కింద అద్దులు చూస్తుంటే ఒక్కొక్క పోర్షన్కి సింగల్ పోర్షన్కి వచ్చేసి ఏడు వేలండి మాకు ఇప్పుడు నాలి ఏదో పని చేసుకొని వెళ్తామండి ఇప్పుడు బియ్యం కానీ కందిపప్పు కానీ ఏదైనా కానీ అధిక రేట్లు ఉన్నాయండి ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కుంటామా ఇంటద్దులు కట్టుకుంటామా అదే కొండ మీద అనుకోండి ఈ ఇల్లులు కట్టుకున్నాము ఇల్లులు కట్టుకొని ఏదో అద్దె లేకుండా చాలీచాన జీతంతో ఆ సరుకులు తెచ్చుకొని ఇల్లు గడుపుకుంటున్నాం అందుకని ఈ కొండల మీద ఉంటున్నాం కానీ మాకేమైనా ఇది కాదండి మాకు ఏదైనా గవర్నమెంట్ ఇల్లులు కలిపిస్తే మేము కిందకి వెళ్ళిపోవడానికి చాలా ముందుగా వస్తాం మేము మీకు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరమైన ప్ర ప్రదేశంగా కనబడుతుంది చెట్టు కూడా చాలా వంగిపోయి ఉంది కొండ్రాలు కూడా జారిపడుతున్నాయి ఎట్లా ఉంటున్నారు ఇక్కడ మీరు ఎలా ఉంటున్నాం మాకేమో ప్రభుత్వం ఏమి మాకు ఏమి కల్పించట్లేదు కల్పించపోటానా మేము ఇప్పుడు వాళ్ళు ఆ ఇంట్లోనే మాకు తప్పదు మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం ప్రమాదమైనా సరే చేసేది ఏం లేదండి నాయకులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అందరూ వస్తున్నారు అందరికీ చూపిస్తున్నాం ప్రతి ఒక్కరికి వచ్చినా సరే చూపిస్తున్నాం చూపించినా మాకు ఏ న్యాయం చేయట్లేదు ఎవరు చేయట్లా వస్తున్నాము మేము వెళ్ళామనుకో దగ్గరికి అమ్మ మీకు పలా వస్తారు వచ్చి చూస్తారు మీకు ఏమైనా కావాలంటే మీకు చేస్తామని అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు ఏమి చూడట్లేదు అంతవరకు చూసి వెళ్ళిపోతారు అంతే పత్తి నాయకులు వస్తున్నారు కార్పొరేటర్ వస్తున్నారు ఎవరన్నా వస్తున్నారు ఏదన్నా మేము వాళ్ళని గెలిపించామనుకో ఇల్లు పలానా మాకు న్యాయం చేస్తారని మేము వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్నా కూడా మాకు ఏ న్యాయం జరగట్లేదండి మీకు ఏం కావాలండి ఇక్కడ వాటర్ ఉంది కరెంట్ ఉంది అంటున్నారు కదా వాటర్ సరిగ్గా రావట్లేదు మాకు ఇటు చూస్తేనే రోడ్డుకి ఎన్నోసారి కంప్లైంట్లు కూడా పెట్టాం మేము ఇట్లా రోడ్లు మా పరిస్థితులు బాగోలేదు పసిపిల్లలతో తిరుగుతున్నాం మంచి ఎన్నోసారి కంప్లైంట్లు పెట్టినా సరే ఆ కంప్లైంట్లు కూడా పట్టించుకోవట్లేదు మాకు ఏ కల్పిస్తూ ఏం చేయట్లేదు ఈ పంపులు రావట్లేదు అని మేము వెళ్ళి కాగితగాలు కూడా ఇచ్చి వచ్చాము పాటల దగ్గర దగ్గరికి వెళ్ళే పంపులు కూడా అయినా సరిగా రావట్లేదు అది మేము తెల్లారు గట్ట లేకపోతే తాగటానికి మంచి నీళ్ళు కూడా ఉండవు ఆ కాసేపే వదులుతారు కాసేపు తీసేస్తారు అదొకటి మాకు హాస్పిటల్ ఒకటి మేము కల్పించమని చదువుతున్నాం ఇంకా వాల్ కట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కదండి ఒక అడ్డు కూడా ఒకటి కట్టాలి కొండరాలు వచ్చి మీద పడకుండా అంటున్నారు దాని గురించి ఏమన్నా గతంలో ఏమన్నా నాయకులు కానీ ఎవరికైనా చెప్పారా అందరికీ చెప్పామండి ప్రతి నాయకులకి చెప్పాం ఇట్లా కొండరాలు పడుతున్నాయి మీరు కిందకి వెళ్ళండి అంటే మేము వెళ్ళి మేము అద్దెలు అంత స్థితిలో మేము లేము మేమంత కట్టయ్యా ఎప్పటికప్పుడు కూలి పనులు చేసుకుంటాం ఏ పని చేసుకుంటే ఏ రెండు వందలు వస్తాయి మూడు వందలు వస్తాయని కూలి పని పొద్దున అయితే అవి పొట్ట కోసం తిరుగుతున్నాం ఇల్లులు వస్తాయి అవి వస్తాయి అన్నారు ఇల్లులు రావట్లేదు ఏం రావట్లేదు మేము కంప్లైంట్ పెట్టుకున్నా మాకు ఏది జరగట్లేదండి ఇప్పుడు వర్షాకాలం వర్షం వచ్చిందంటే కొండరాలు జారి పైగా పాములు తేళ్ళు మరి మీరు అప్పుడు ఏం చేస్తారు మేమేం చేస్తాం ఇంక భయపడతా అక్కడ మంచాలు వేసుకొని మంచాలు మేము కూర్చోవడం తప్ప మాకేం లేదు బయటకు రావాలన్నా భయం వేసి అలా కూర్చొని ఉంటాం మంచాలు వేసుకొని ఇళ్ళల్లో నుంచి బయటకు రావాలన్నా ఏం పడిపోతే ఏం చేస్తాయనేసి అని గుండెల్లో వాటికి ఏమన్నా మనం గుప్పుడితో పట్టుకొని కూర్చుంటాం తప్ప ఏమీ లేదు చేసేది అలాగే జరుగుతుంది ఇక్కడ మాకెవరో ఏమి న్యాయం చేయట్లేదు మేము ఎన్నోసార్లు తల బద్దలు కొట్టుకొని వెళ్ళి చెప్పినా కూడా ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే చితిలో లేరు ఈ కొండ ప్రాంతం అంచునున్న కొంతమంది స్థానికులు ఉన్నారు ఎన్నళ్ళు బట్టి మేము యాభై సంవత్సరాలు అవుతుందండి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ రెండు వందల యాభై మెట్లు ఎక్కి దిగుతారు రోజు యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఎందుకమ్మా ఇంత పైన ఉండాల్సిన పరిస్థితి ఏంటి అనుకునే సామంత లేదు కూలి పని చేసుకునే వాళ్ళం మరి మేము పైన తోకొని వేసుకున్నాం మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు అట్లాగే వెళ్తున్నారు వస్తున్నారు ఆ పంపులు రావక చాలా ఇబ్బంది పడతా పైన నీళ్ళ ట్యాంకీలాంటిది ఒకటి కట్టిస్తే కొంచెం ఇబ్బందిగా లేకుండా ఉంటుంది నీళ్ళు అది కొండ మీద అందరికీ అదే అవస్థ మీరు ఇంత వయసు మీకు ఒక అరవై ఏళ్ళు ఉంటాయమ్మా అరవై ఏళ్ళు మీరు కింద నుంచి పైకి ఎక్కి దిగాలంటే ఎట్లాగా మీకు ఏవా ఉండే లేకుండా అండి అలాగే ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎప్పుడో ఒకసారి ఎక్కి దిగటం పిల్లలతో తెప్పించుకోవటం ఆ అదునుక లేకపోతే కూర్చొని ఉంటాం ఇంకా అది పరిస్థితి ఏంటి అంటే ఏమండి మీరు చెప్పండి ఇక్కడ ఇంత పైకి ఎక్కాలంటేనే మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంటారు మీరు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంత దాకా రావాలంటే ఊర్లో నుంచి వస్తారు ఇంత పైకి మిళ్ళకి వస్తున్నారండి అని మరి మీరు ఇళ్ళకి రావాలంటే ఎలాగైనా ఎక్కాలి తప్పనిసరి కానీ ఎక్క వస్తున్నారు మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఈ మెట్లు ఎక్కుతూనే ఉన్నాము ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా కానీ ఎవరు మెట్లు కదండి ఇదివరకు అయితే ఇదంతా గొయ్యలా ఉండేది ఇప్పుడు రోడ్డు వేసి మెట్లు వేసి చేశారు చేశారు ఇంకే అవసరమైనా కానీ మేము కంపల్సరీ కిందకి వెళ్ళాలి ఏ తెచ్చుకోవాలి పంపులు ఎప్పుడైనా ఇబ్బంది పంపులు రాకపోయినా కానీ కింద తాకెళ్ళి నీళ్లు మోసుకొని తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఆ మంచాల మీద కుర్చీల మీద పెట్టుకొని పరుగులు పరుగులు తీసుకొని కిందకి తీసుకెళ్లాల్సి వస్తుంది ఒక చిన్న హాస్పిటల్ కానీ ఏ వైద్య సహాయం అనేది మాకు ఎక్కడైతే త్వరగా అందదండి ఇన్నాళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నారు మీరు ఏం చేసుకుంటారు ఇక్కడే ఇక్కడే అమ్మా మీ పిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు అంటే సదా ఆకతాయిగా అడ్డుగుడు పరిగెడుతూ ఉంటారు పొరపాటం స్లిప్ అయ్యి కిందకి జారి పడ్డారంటే అత్యంత ప్రమాదం మరి మీ పిల్లల విషయంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకేం జాగ్రత్త తీసుకుంటామండి గబుక్కున పిల్లలకి ఏదైనా కానీ ఇక ఇంకా అలానే సర్దుకుంటా ఉంటున్నాం మరి మా పరిస్థితులను బట్టి కిందకెళ్ళి ఎక్కువ దానం పెట్టి ఇళ్ళలు కొనుక్కోలేని పరిస్థితులు చిన్నప్పటి నుంచి మళ్ళీ మా తల్లిదండ్రులు ఏడా ఉన్నారు మరి మేము కూడా ఇక్కడే ఉండి అలా ఉంటున్నాం ఇక్కడి నుంచి అయితే ఖాళీ చేసేవండి ఉద్దేశం అయితే లేదా ఉద్దేశం అయితే ఉంది కానీ మరి ఎవరిస్తారండి మాకు ఈ కొండ ప్రాంతం ఎప్పుడైనా ఏదైనా ఇల్లు పడిపోయిందంటే ఏదో అలా వస్తారు కాసేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళే కానీ రెండమ్మ వచ్చి మీకు మిల్లులు ఇస్తాను వెళ్లే వాళ్ళు ఎవరు లేరు పంపుల విషయాల్లోనే సరిగ్గా పట్టించుకోరు మరి మా మహిళల విషయాల్లో ఎవరు పట్టించుకుంటారండి వర్షాకాలం వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించిపోతున్నాను వర్షాకాలమే కాదు ఒక ఎదురుగాలి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూపించిపోతున్నాను ప్రస్తుతం నేను ఒక ఇంట్లో ఉన్నాను ఇల్లును ఖాళీ చేశారు కారణం ఏంటంటే ఒకసారి చూడొచ్చు పైన పైన ఒక చెట్టు ఉంది కొండ పైన సో ఆ చెట్టు నుంచి విరిగిన కొమ్మలు పడి రేకుల షెడ్డు మొత్తం విరిగిపోయింది లోపల ఉన్నవారు కూడా గాయాలయ్యాయి సో ఈ ఇంటిని మొత్తాన్ని కూడా విరుగు ఖాళీ చేస్తున్నారు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందని చెప్పడానికి జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు పడిపోయిన రేకుల ఇల్లు ఇది ఈ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇక పైన మిగిలిన ఇళ్ల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకోవచ్చు జస్ట్ ఈ పక్కన అనుకున్న చెట్టుకొమ్మ విరిగి పడితేనే మొత్తం విరిగి పడిపోయింది అంటే పైనుంచి వచ్చే బండరాళ్ల పరిస్థితి ఏంటి అనేది మీకేనండి దెబ్బలు తగిలే ఇక్కడ దెబ్బలు తగిలింది సార్ పడిపోయింది సార్ నడుమే దెబ్బలు తగిలిచి రేకంతా ముక్కలు ముక్కలు అయిపోయి నడుమే పడిపోయింది సార్ పడిపోయి అసలు ఎగలేకపోతే ఇంటి పక్కన తాళాలు పక్కన కొట్టేసి లేపేసి తీసుకెళ్ళి ఇంట్లో సార్ మనం పది రోజులు పదిహేను రోజులు అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాను ఇంతమంది తగ్గలేదు చాలా నొప్పులుగా ఉన్నాయి సార్ నాకు ఒంటరిగా ఒంటరిగా ఉంటున్నాను ఎవ్వరు లేరు నాకు చూసే పరిస్థితి లేదు నాకు నేను వెళ్తేనే జరుగుబడి లేకపోతే లేదు సార్ నాకు అది ఇది పరిస్థితి ఈ చెట్టు వల్ల చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లో ఎవరు లేరు సార్ భార్య పిల్లలవాళ్ళు ఉండడం ఒక్కడ ఉంటున్నారు ఈ చెట్టుని తొలగించే పరిస్థితి ఉంటుంది అండి కొండ ఉంది కదా వాళ్ళగా ఈ చెట్టుని తొలగిస్తే కింద ఉన్న వర్షకు అన్నీ పడిపోతాయి కదా పడిపోతుంది సార్ నాలుగు ఇల్లు ప్రమాదం సార్ ఒక ఇంటి కాదు నాలుగు ఇల్లు ప్రమాదం సార్ ఈ మా గోళ్ళు కూడా పడిపోతాయి కాలువాళ్ళు పడిపోతాయి చాలా డేంజర్ సార్ ఇదంతా ఇంట్లో నిద్ర ఉండదు వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఎవ్వరు కూడా బయట ఉండరు ఇంట్లో భయపడతా ఉండాలి సార్ ఇది పరిస్థితి అత్యంత చాలా బాధాకరమే ఎందుకంటే మనిషి ఆయన ఇంట్లో పడుకుంటే పనిచే చెట్టుకొమ్మ గాలి వానికి చెట్టుకొమ్మ విరిగి పడిపోయింది అయితే చెట్టు కొట్టాలని చెప్పినా కూడా ఆ చెట్టును కనుక కదిలిస్తే కింద ఉన్న ఇళ్ళు మొత్తం కూడా పెరిపోయే పరిస్థితి ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఆ చెట్టు కొమ్మని కొమ్మలన్నీ నరుక్కుంటూ వస్తే తప్ప ఇక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది జస్ట్ ఇది ఒక చెట్టు గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం బండరాలు పడ్డాయంటే ఇక దాని గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఎంత విషాదం చోటు చేసుకుంటుంది అనేది ఎన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఎదురుగా చూసాం అట్లా ఉంది సార్ ఆ కొమ్మ పడిపోవడం వల్ల ఆయన పడిపోయాడు పడిపోవడం వల్ల ఆయనకి నడుగు దెబ్బది నలుగురం చూడబట్టి పొద్దున పొడ కాబట్టి ఉండగలిగాం లేదంటే మన మధ్య అంటప్పుడు అంటే ఎవరు చూసేవాళ్ళు అరుస్తుంటే వెళ్ళాం మేము అది దానివల్ల ఇప్పుడు నాలుగు ఇల్లు మేము కూడా మా భర్త ఎక్కడో ఉంటాడు మా తల్లి పిల్ల ఉంటాం ఇంట్లో మేము అర్ధరాత్రిలో పడిందంటే ఏం చేస్తాం సార్ అది మూడు మెట్లు ఎక్కలేకపోతున్నాం ఇక్కడ వరకు మాకు రోడ్డు అనే ఎంతమంది ఆఫీసులు ఎంతసార్లు వచ్చినా సరే ఎన్నిసార్లు చెప్పాం అసలు పట్టించుకునే నాదుడు అంటూ ఉండడు సందుకు వస్తారు కానీ పట్టించుకునే నాదుడు ఉండడు మేము మూడు వందల కూలీకి వెళ్ళేవాళ్ళం ఇక్కడి నుంచి అది సార్ మా పరిస్థితి ముసలి దించుకోవాలన్న దించుకోవాలన్నా ఇబ్బంది మీరు చూస్తారు ఇప్పుడు పైన ఒక ఆవన్ దించడానికి అలా సమయానికి ఉంటే దించుతారు లేత లేదు కదా సార్ ఆ ప్రాణం అలా పోవాల్సిందే ఇక్కడ సరైన వైద్యశాల లేదు మాకు ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిన ఇక్కడ ప్రాణాలు పోవడం నేను తీసుకెళ్ళా మేము ఇలాగే వయసిన పిల్లలకేదన్న ఎవరికేదైనా ముస్లి వాళ్ళకైనా ఏమైనా సరే ఇంకా అలా ఆపదలో ఉంటే తీసుకెళ్తారు ఎవరైనా మగపిల్లలు ఉంటే కదా ఎవరు పొట్టప్పులకి వాళ్ళు వెళ్ళాల్సిందే ఎవరి ఉద్యోగస్తులేం కాదు ఎవరు పట్ట తిప్పులకు వాళ్ళు వెళ్ళిపోతారు సమయానికి ఉంటే తీసుకెళ్తారు కానీ లేకపోతే లేదు కదా సార్ ఆడవాళ్ళు మేము దించలేం కా ఇంత ప్రమాదంలో ఉండి మీరు ఇంత ఇబ్బందులు పడినారు కదమ్మా అద్దులు కట్టుకోలేము కదా సార్ నాలుగు వేలు ఐదు వేలు మా సంపాదన ఎంత మేము ఎంత సార్ మేము అద్దెలు కట్టుకోలేము మరి సొంతకంపులో ప్రాణ నష్టమైన అలాగే ఉంటున్నాం ఆ చెట్టు కొట్టిచ్చేస్తే ఉండగలం సార్ మేము చెట్టు కొట్టి లేకపోతే నా పై నుంచి మీకు బండరాళ్ళు పడే అవకాశం సార్ మరి ఇంక మేము ఎక్కడికి వెళ్ళి బతకగలం మాకు అవకాశం ఏది బతకడానికి వచ్చేది మూడు వందల కూలి అద్దెలు ఎక్కడ కట్టుకోగలం కడుపుకేం ఏం తినగలం సార్ మేము అది మా పరిస్థితి సార్ ఒకవేళమ్మా ఇప్పుడు మీకంటే మీ పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోతుంది రేపొద్దున మీకు కొంచెం వయసు పెరిగి మళ్ళీ మెట్లన్నీ కిందకి ఎక్కి దిగి ఎక్కి దిగాలంటే సార్ మూడు వందల మెట్లు మేము ఎక్కలేక సార్ ఇక్కడ వరకు రోడ్డు వేయించమని అడుగుతున్నాం అనేది జరుగుతుందండి కొండ మీద సార్ ఇక్కడ వరకు రోడ్డు వేయడం జరుగుతుంది సార్ ఇక్కడికే నూట ముప్పై మెట్లు సార్ ఇవి ఎక్కే చాలా మంది ఇక్కడే నిలబడిపోతాం వెళ్ళలేక మేము అది సార్ మా అపోజిషను అంటే ర్యాంప్ లాగా ఏమైనా అడుగుతున్నాం సార్ చాలా మంది ఎంతమంది వచ్చినా బతులు అడిగినా సరే ఎంత మటుకి దిక్కు దివాణా లేదు సార్ దీనికి స్థానికులు చెప్తున్న మాటల ప్రకారం అయితే ఒక ర్యాంప్ లాంటిది ఏదన్నా ఒక రోడ్డు లాంటిది ఏమన్నా చేయగలిగితే ఎందుకంటే దుర్గగుడి కొండకి అంటే మనకు ఆపోజిట్లో నేను చూపిస్తున్నా నేను నేను ఉన్న కరెక్ట్గా ఆపోజిట్ కొండకి కొంతవరకు కొంతవరకు బెటర్ ఎందుకంటే అక్కడ ర్యాంప్ లాంటిది ఒక రోడ్డు లాంటిది వేశారు కాబట్టి వారు ఈజీగా పైకి వెళ్ళి దిగడానికి ఈజీగా ఉంటుంది మెట్లెక్కి దిగాలంటేనే చాలా ఇబ్బంది ర్యాంపులా ఉంటే కనీసం వీళ్ళు కనీసం వెహికల్స్ లాంటివి త్రోయింగ్ వెహికల్స్ లాంటివి ఏదైనా పెట్టుకుని వారంతా వారు ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఒకరితో ఒకరి సాయంతో వెళ్ళిపోవచ్చు ఒకళ్ళ సాయంతో పైకి వచ్చేయచ్చు కానీ ఇటువంటిది ఏ పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఇదే కాదు గుణదల కొండ ప్రాంతంలో కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి ఒకసారి అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు సో మీరు అన్నట్టు విజయవాడలో ఆల్మోస్ట్ విజయవాడ పాపులేషన్లో మూడో వంతు ప్రజలు మన ప్లెయిన్ మీద కాకుండా కొండల మీద కొండ అంచుల మీద నివసిస్తున్నారు ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ వీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏంటి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఇంత కష్టపడి ఎలా పైకి వెళ్తున్నారు వీళ్ళు ఎంత కష్టపడి ఎట్లా నివసిస్తున్నారు అక్కడ అని సో మీరు ఇవాళ చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రజలు సాధక బాధగాలు డైరెక్ట్గా తెలుసుకున్నారు సో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎట్లాంటివి ఉండొచ్చు అని నేను మీకు అంచనాగా చెప్తాను ఎందుకంటే మామూలు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మన దేశంలో రకరకాల చోట్లు ఉన్నారు అంటే ఇప్పుడు అరకు వ్యాల్యూ వెళ్ళామనుకోండి వాళ్ళు ఎప్పుడో తరతరాలుగా కొండల మీదే మొత్తం జనాభా ఉంటారు కానీ విజయవాడలో అట్లా కాదు విజయవాడలో సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ మామూలు ప్లేన్ మీద ఉన్నారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాపులేషన్ కొండల మీద ఉన్నారు కొండల మీద కూడా వీళ్ళందరూ ఒకటే లెవెల్లో ఉండరు కింద బేస్ నుంచి పై దాకా వెళ్ళే వరకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అంటే కింద ఉన్నవాళ్ళు నార్మల్ ఆల్మోస్ట్ నార్మల్ టెంపరేచర్ ఉంటాయి పై దాకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్ళేసరికి టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కాల్సిన ఎత్తు చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన దూరం చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ కింద హెల్త్ ఇష్యూస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి వీళ్ళందరికీ ఒకటే రకం హెల్త్ ఇష్యూస్ ఉండవు పర్టికులర్గా పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో రెండు రకాల హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ కొండ పైన పై భాగంలో అంటే నేలకి ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళు రెండు రకాల మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి రోజు ఎక్కువ దూరం నడవడం స్కూల్ బ్యాగ్స్తో పైదాకా ఎక్కడం వల్ల వాళ్ళకి త్వరగా మోకాళ్ళ నొప్పులు రావడం పైకి వెళ్ళేసరికి కాళ్ళ నొప్పులు రావడం నైట్కి నీరసంగా ఉండడం ఇలాంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు రెండో రకం ఏంటంటే అక్కడ ఉండే వాటర్లో మామూలుగా ఉండే వాటర్లో కంటే కూడా మనకు మినరల్స్ వేరేగా ఉంటాయి సో రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఎక్కువ కొండకు పై భాగంలో ఉండే పిల్లల్లో అట్లాగే చలికాలం మొదలయ్యే కొద్దీ మనకంటే కూడా ఎక్కువ చలి ఉంటుంది వాళ్ళకి ఈ చలి వల్ల ఎక్కువ ఆయాసానికి సంబంధించి శ్వాసకు సంబంధించి పిల్లలు అక్కడ ఇబ్బందులు ఫేస్ చేయడం చూస్తూ ఉంటాం కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంతకంటే మెయిన్ సమస్య ఏంటంటే కొండ పైదాకా వెళ్ళేసరికి వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి సో మనకు రెగ్యులర్గా దొరికిన మెడిసిన్స్ మెడికల్ షాప్స్ దగ్గరలో ఉండవు డాక్టర్స్ పైన ఎవరు నివసించరు సో పైన క్లినిక్స్ కానీ నర్సింగ్ హోమ్స్ కానీ ఇట్లాంటివి ఏం లేకపోవడం వల్ల మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఆయాసం కానీ ఎట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు చాలా దూరం పైనుంచి కిందకి ట్రావెల్ చేసి సిటీలోకి రావాల్సి వస్తుంది సో ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్తో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ని కొంతవరకు మేనేజ్ చేయగలం పిల్లలే కదా మొయ్యగలం తీసుకురాగలం అనుకుంటే రెండో రకం హెల్త్ ఇష్యూస్ గర్భిణీ స్త్రీల్లో ఉంటాయి ఎందుకంటే అంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు అక్కడ చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా నివసిస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్రీ మంత్ హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు కింద దాకా రావాలి పైదాకా వెహికల్స్ వెళ్ళే ఫెసిలిటీ లేదు చాలా ఎత్తైన మెట్లు ఎక్కుంటూ పై పైదాకా వెళ్లాల్సి ఉంటుంది ఎంత ఎత్తే ఎక్కడో కొంతవరకు హెల్త్కి మంచిదే కానీ ఏదైనా మిడ్ నైట్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూ ఏదైనా బ్లీడింగ్ అవుతున్నా లేకపోతే ఏదైనా అవుతున్నా పైనుంచి కిందకి తీసుకురావడం అనేది చాలా పెద్ద కష్టం ఎందుకంటే మోసుకుని తీసుకురాలేరు నడిచి వచ్చే పరిస్థితి ఉండదు సో ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా చాలా ప్రమాదకరమైన ప్లేస్ బాగా కొండపైకి వెళ్ళే కొద్దీ దీంతోపాటు ఏంటంటే వాళ్ళకి గాల్లో ఆక్సిజన్ శాతం మనం ఎత్తు పెరిగే కొద్దీ తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది సో పై దాకా ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ పిలిచే ఆక్సిజన్లో గాల్లో ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటుంది దీనివల్ల న్యూబార్న్ బేబీస్కి అంటే పుట్టబోయే బిడ్డలకి కొంచెం వెయిట్ తక్కువ పుట్టే అవకాశం అట్లాగే బ్రీతింగ్ సమస్యలు ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటాయి సో ప్రెగ్నెంట్ ఉమెన్ మొత్తం ప్రెగ్నెన్సీ అంతా పైన కొండ పైన గడిపితే న్యూ బోర్న్ బేబీ వెయిట్ తక్కువ పుట్టే అవకాశం ఉంటుంది అట్లాగే పుట్టగానే బ్రీతింగ్ సంబంధించిన అవకా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీకి సంబంధించిన కష్టాల గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆ సడన్గా పైనుంచి కిందకి దించడం కష్టం డాక్టర్ ఎవరు పైన అవైలబిలిటీ ఉండరు ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసరికి త్వరగా ఏజ్ మామూలుగా కింద ఉన్న వాళ్ళకి డెబ్భై అరవై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే కొండ పైన ఉండే వాళ్ళకి ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి మోకాల నొప్పులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రోజు చాలా ఎత్తైన కొండ వాళ్ళు ఎక్కాల్సి ఉంటుంది ఈ సమస్యలతో ఈవెన్ మిడ్ వైస్ నడి వయసులో ఉన్న వాళ్ళు కూడా త్వరగా మోకాళ్ళ నొప్పులకి ఇబ్బంది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అక్కడ ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకి కనిపిస్తాయి కానీ నెగిటివ్ థింగ్స్ ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా మన దృష్టిలో పెట్టుకుని హెల్త్ వరకు వాళ్ళు సఫిషియంట్ జాగ్రత్తలు తీసుకుని గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్త్ సంబంధించినంత వరకు యాక్సెసిబుల్గా క్లినిక్స్ కానీ యాక్సెసిబుల్గా మెడికల్ స్టోర్స్ కానీ అవైలబిలిటీలో ఉండేలా చూస్తే వాళ్ళ ఇబ్బందులు కొంతవరకు తగ్గించిన వాళ్ళు మనం అవుతాం కొండ ప్రాంతంలో నేను నలభై తొమ్మిదో డివిజను కొండ ప్రాంతానికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కార్పొరేట్గా గెలిచి అక్కడ ప్రజలందరూ కూడా దీవించి నన్ను గెలిపించారు వెళ్ళిన తర్వాత అవగాహన చేసుకొని ఆ డివిజను భౌగోళికంగా కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతం అంతా కూడా అర్థం చేసుకొని ప్రజలకి మౌలిక సదుపాయాలు ఏం కావాలి మొట్టమొదట వాటరు మంచినీళ్ళు సదుపాయం ఎట్లా ఉంది ఎలక్ట్రిఫికేషను కరెంటు సదుపాయం ఎట్లా ఉంది అలాగే వాళ్ళకి మెడికల్గా ఏదన్నా హెల్ప్ కావాలా అనే విషయాల మీద అవగాహన చేసుకొని కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మధ్యకాలంలోనే పైకి సగమేమో ఓడిఏ పంపులు అనేది అప్పట్లో వేశారు కొంతవరకు కింద భాగంలో వచ్చి అక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లై చేస్తుంది ఆ మున్సిపల్ కార్పొరేషను కొంతవరకు ఒక టైమింగ్లో వాళ్ళది ఒక టైమింగ్లో పైన ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ చిలు పట్టుకుపోయింది పైపులన్నీ కూడా మంచినీటి పైప్ లైన్లన్నీ చిలుకు పట్టుకుపోవడంతో ఈ మధ్యకాలంలో కౌన్సిల్లో పెట్టాను నేను అది కౌన్సిల్లో పెట్టి నలభై తొమ్మిదో డివిజన్లో పాత పైప్ లైన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియా అక్కడంతా ఉన్నటువంటి ఏరియాలో పాత పైప్ లైన్ ఆ ఏరియా అంతా కూడా మార్చాలి మార్చి కొత్త పైప్లైన్ వేయాలి పైకి వెళ్ళాలంటే బాగా ఫోర్స్గా వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు ఉందనంటే కింద నుంచి పంపులు ఎప్పుడైతే మంచినీళ్ళు మార్నింగ్ వదులుతారు కదా మార్నింగ్ వదిలిన వెంటనే మోటార్లు వేసేస్తారు అందరూ అందరు మోటార్లు వేసేయడం వల్ల అక్కడ పైకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఆ వాటర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి అధికారులు విఎంసీ అధికారులందరినీ పిలిచి మాట్లాడి బూస్టర్స్ వేయించిస్తున్నాం ఈ మధ్యకాలంలో బూస్టర్స్ వేయించడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే వదిలేరో అక్కడ నుంచి స్పీడ్గా పైకి వెళ్తుంది వాటర్ పైకి స్పీడ్కి వెళ్తుంది సో ఆ కార్యక్రమం చేపట్టాం అలాగే పైన మీరు గమనించినట్టయితే నేను వెళ్ళిన తర్వాత కొండ చిట్ట చివరి భాగంలో కూడా లైట్ అనేది వెలగకుండా ఉండకూడదు అనేది జాగ్రత్తలు తీసుకొని పైన కూడా మా కొండ మీద ఎక్కడైతే ఉన్నారో మా మనుషులు వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ తయారు చేసి ఎప్పటికప్పుడు నేను పరిశీలిస్తూ ఆ గ్రూప్లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లం కొండ మీద ప్రాంతంలో పెట్టారో వాన్ని రెక్టిఫై చేస్తూ వస్తున్నాం కరెంటు ప్రాబ్లం కానీ స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కానీ మంచినీటి ప్రాబ్లం కానీ లేకుండా ఈ మధ్యకాలంలో మేము చూసుకుంటున్నాం మేము అంతకుముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భౌగోళికంగా నాకు తెలియదు నేను వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటే బాధ్యత నా భుజ స్కంధాల మీద లేదు

కొన్ని సదుపాయాలు మాకు ఇబ్బందిగా ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఏమన్నారంటే మీకు ఇల్లు ఇచ్చేస్తాం వెళ్ళిపోతారని అడిగారు వాళ్ళు ఏంటంటే నలభై యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం కొండ ప్రాంతంలో ఉంటున్నాం ఇక్కడ నుంచి వెళ్ళవు మాకు పంపులు మంచినీటి సదుపాయం కల్పించండి కరెంటు సదుపాయం మంచిగా కల్పించండి మెట్లు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయి అవన్నీ కూడా చేయించండి అని అంటే వెంటనే అధికారులను ఆదేశించడం అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళరండి కొండ ప్రాంతంలో అలవాటు అయిపోయి అక్కడ వాళ్ళకే చాలా హాయిగా ఉంటుంది మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా సరే కొండ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళరు రెండోది ఏంటంటే ఎప్పటి నుంచో ఇది ఇప్పుడుకి మేము ఏం చేసామంటే పైన ఉన్న ఎవరైతే కొత్తగా వేసుకుంటున్నారో వాళ్ళకి ఇక నుంచి కరెంటు మంచినీళ్ళు సదుపాయం కల్పించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే పై పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మనం ఎప్పుడైతే పన్ను వేయించామో కరెంటు ఇచ్చామో మంచినీళ్ళు ఇచ్చామో పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా హద్దు ఉండదు అది వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటారు మాకు సదుపాయాలు సరిగ్గా లేదు అని అంటారు ఎంతమందికి ఆయన కల్పిస్తాం శాస్త ఇల్లు ఇవ్వాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఆయన అడిగారు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం వెళ్ళిపోతారా అని అడిగితే మేము ఇక్కడే ఉంటామండి మా సదుపాయాలు కల్పించండి సరే సదుపాయాలు కల్పిస్తున్నాం కాకపోతే కొత్తగా వేసుకునే వాళ్ళకి మాత్రం ఇక నుంచి కరెంటు సౌకర్యం కానీ మంచి సౌకర్యం కల్పించడం కల్పించబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు ఇందాక కాంపౌండ్ వాళ్ళ గురించి అడిగారు రిటర్నింగ్ వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు కట్టాలంటే అక్కడ పైన వాళ్ళు మీరు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కింద కూలికి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలకి కూలికి వచ్చారనుకోండి పైకి బస్తాలు ఇసుక బస్తాలు మొయ్యాలన్నా సిమెంట్ బస్తాలు మొయ్యాలన్నా రూపాయికి రూపాయి అంటే ఎనిమిది వందల రూపాయలు కూలి తీసుకుంటే పదహారు వందల రూపాయలు కూలీ డిమాండ్ చేశాడు ఇప్పుడు మీరు కొండ మీద మీరు షూట్ చేసి ఉంటారు మీరు రిటర్నింగ్ వాళ్ళు ఒక దగ్గర వేరే అని చెప్పేసి ఒకటి ఉంది ఆ సచివాలయం పక్క నుంచి ఆ పైన రిటర్నింగ్ వాళ్ళు నీడది అంతకుముందు కొండరాళ్ళు కూడా పడిపోతే మేము అవి పడకుండా కొంచెం ఇనుప స్తంభాలు అమర్చి జాగ్రత్తలు తీసుకున్నాం ఆ రిటర్నింగ్ వాళ్ళకి మేము కట్టాలంటే కోటి నలభై ఐదు లక్షల రూపాయలు కార్పొరేషన్లో నేను వచ్చిన తర్వాత రీసెంట్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో శాంక్షన్ చేయించా కానీ కాంట్రాక్టులు ఎవరు రావట్లే ఎందుకు రావట్లేదంటే కింద పని చేయడానికి అయితే ఎనిమిది వందల రూపాయలు కూలి డబ్బులు ఇవ్వాలి పైకి వెళ్ళాలంటే ఎనిమిది వందలకి ఎనిమిది వందల రూపాయలు కలిపి ఇవ్వాలి అందుకని రారాళ్ళు అంటే మెటీరియల్ కాస్ట్ కంటే కూలి పని ఎక్కువైపోతుంది అందుకని కాంట్రాక్టర్లు ఎవరు రావట్లా టెండర్లు ఇట్లు అసలకి పైన మేము కొండమే పని చేయలేమని చెప్పి చెప్తున్నారు అందుకని ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా అక్కడ నుంచి మీరు మీకు ఇష్టమైతే ఉన్నటువంటి సదుపాయాలు అవే దాన్ని మెరుగుపరచడానికి ఇంకా అవకాశాలు లేవు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయాం ఇది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి కరోనా పుణ్యం అని చెప్పి రెండు వేల ఇరవై నుంచి అందుకని మేము ఏం చేసామంటే ఇళ్ళు ఇస్తాం స్థలాలు ఇస్తాం కావాలంటే మా తరపు నుంచి అంతవరకు మేము హెల్ప్ చేయగలం ఉన్న వాళ్ళకి మంచినీటి సదుపాయం కల్పిస్తాం ఉన్న వాళ్ళకి మీరు స్తంభాలు వేయిస్తాం కరెంటు స్ట్రీట్ లైట్స్ వేయిస్తాం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కొండరాలు పడిపోకుండా ఇనుప స్తంభాలు పాతిచ్చాం అందుకని మీరు అక్కడ ఏదన్నా ప్రమాదం జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అందుకని ఎవరు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇక నుంచి పైకి ఎవరు వెళ్లకుండా అంటే అక్కడ స్థానికంగా ఏమైందంటే స్థానికంగా చాలామంది నాయకులు ఉన్నారు చోటమోట నాయకులు ఒక యాభై కేజీలు ఎవరైనా ఆక్యుపై చేసుకున్నారు అనుకోండి ఒక లక్ష రూపాయలు అమ్మేసుకోవటం అంటే బలం ఉన్నదే రాజ్యం కొండ మీద అట్లాగా మేము వచ్చినంత రానంత వరకు కూడా ఇది కొనసాగింది మేము వచ్చిన తర్వాత ఇది అదుపు చేసాం ఇది సో మనం ఏంటంటే వాడెవడో ఆక్యుపేషన్ చేసుకుంటాడు ఈడ మధ్యలో లక్ష రూపాయలు తీసుకుంటాడు కార్పొరేషన్ సదుపాయాలు కల్పించాలి చూసారా అందుకని మేము ఏంటంటే ఎన్ని అవగాహన చేసుకొని దాన్ని ఇంకా ఆపేసాం ఇంకా అక్కడంతో టోటల్గా పైన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఇమ్మీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో నేను ట్యాప్ వేయించకపోతే దాన్ని నిలదీయండి అని కూడా చెప్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో స్ట్రీట్ లైట్లు వెళ్ళకపోతే నన్ను ఎలాది ఏండి అని చెప్తు చెప్తున్నాం ప్రజలకు డైరెక్ట్గా నేనే ముందుకెళ్తాను నేను ఆ కొండ ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత చాలాసార్లు నేను పైకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే మాకు ప్రైజర్పేట తెలుగు బాప్స్టర్స్ దగ్గర నుంచి నా డివిజన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి సచివాలయం దగ్గర నుంచి మీకు వేరే వీధి అని చెప్పేసి ఉంటుంది అక్కడ వరకు నా డివిజను ఎనభై పర్సెంట్ నా కొండ ప్రాంతమే ఉంది కొండ ప్రాంతంలో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా సరే సడన్గా వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి అడగద్దు సదుపాయాలన్నీ కూడా మీరు వాళ్ళు ఉన్నట్టు ఉన్నది మీకు చెప్పే ఉంటారు కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తూ వస్తున్నాను రాబోయే కాలంలో కూడా అలా సాలు చేస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా కబేళ విద్యాధర్పురం వన్ టౌను పాల ఫ్యాక్టరీ ఫైజర్పేట చిట్టినగర్ మొగల్ రాజపురం మాచవరం అలాగే గుండల పేర్లు ఏవైతే ఏముంది కొండలు ఏదైతే ఉంది ఎవరైనా కూడా మెట్లు మాత్రం పైదాకా ఎక్కాల్సిందే వారి కష్టాలు పడాల్సిందే అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని ఏళ్ళు బట్టి వాళ్ళు కొండల మీద ఉంటున్నా కూడా వారు ఇక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఇష్టపడుతున్నా కూడా అధికారులు అయితే వాళ్ళకి సొంత ఇల్లు ఉందనే ఒకే కారణంతో వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయించకపోవడం ఒకేతయితే ఇక్కడ వాళ్ళు ఇంత కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఆరోగ్య సమస్యలు తెప్పించుకుని కూడా ఎక్కడి నుంచి వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడకపోవడం అనేది మరొక అంశంగా చూడవచ్చు ఏదైతేనే మొత్తం మీద అయితే ఈ కొండ ప్రాంత వాసులు కొండ ప్రాంత వాసులంటే గిరిజనులు హరిజనలో కాదు వీరంతా కూడా సాధారణంగా రోజువారీ కూలీ చేసుకునే బతికే పేద ప్రజలకైతే ఇబ్బందులు చాలానే ఉన్నాయి అది మౌలిక వసతుల విషయంలో కానివ్వండి ఆరోగ్యపరమైన విషయంలో కానివ్వండి ఏదైనా కూడా ఇంత పెద్ద విజయవాడ సిటీ ఇంత పెద్ద డెవలప్ అయిన విజయవాడ సిటీ అన్ని సదుపాయాలు ఉన్న విజయవాడ సిటీలో ఈ కొండ ప్రాంత వాసుల ఇళ్ళును చూస్తుంటే వారి దయనే పరిస్థితిని చూస్తుంటే హృదయ విధారకంగా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు కొంచెం చొరవ తీసుకొని ప్రభుత్వం వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కొండ ప్రాంత వాసులకి మౌలిక సదుపాయాలు కల్పించడమా లేదా వారికి కావాల్సినట్టుగా రిటైనింగ్ గోడను కనుక వాళ్ళని అడ్డంగా కట్టించడమా లేదా వారిని ఇక్కడి నుంచి తరలించడమా ఏదో ఒక పరిష్కారాన్ని శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తే తప్ప వీరి కష్టాలు వీరి సమస్యలు తొలగేలా కనిపించట్లేదు కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి